మిత్రులకి నమస్కారం మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగేటువంటి ఆ సభకి అనుమతి లేదని ఇచ్చినటువంటి అనుమతిని క్యాన్సిల్ చేయడం దుర్మార్గం దారుణం ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి కేసీఆర్ కుటుంబం గజగజ వణికిపోతుంది अंदुके प्रजा संग्राम यात्र नापालन कुट्र चेसी मोन्ना भय भयपेट्टालन चूसी प्रयत्न चेसी चिवर की पोलीस अनुमति लेदे रिजेक्ट चेसनन चेप्पी आपेशारु कानी न्यायं मा वैपुंदी मेमु चेस्तुंदी न्यायबद्धमैन प्रजल कोसम चेस्तुन्नटुवंटि यात्र अंदुके न्यायस्थानं कूडा माकु अनुमतिंचिंदि कानी ప్రజా సంగ్రామ యాత్ర అనుమతి ఇచ్చిన ముగింపు సభని కేసీఆర్ జరగకుండా చూడాలనుకున్నాడు ఖచ్చితంగా ఇంతకు ముందు మా యాత్ర ప్రముఖ్ శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ముగింపు సభ కూడా జరుగుతుంది భారతదేశంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీ అయినటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మెంబర్‌షిప్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పాల్గొనబోయే సభకి అనుమతి ఇవ్వకపోవడం అంటే ఎంత అహంకారం అని మేము అంటున్నాం విపరీత బుద్ధులే వినాశకాలన్నట్టు నీ గొయ్యి నివ్వే తవ్వుకుంటున్నావు కేసీఆర్ నీవు చేస్తున్నటువంటి ప్రతి పిరికి పంద చెర్రని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు సిగ్గుందా ఈ సభకి అనుమతి లేదని చెప్పడానికి ఎందుకు అనుమతి లేదు ఈ రోజు హైదరాబాద్ రెండు రోజులుగా అల్లకల్లోలంగా ఉంది హైదరాబాద్ పాతబస్తీ మొత్తం అట్టుడికి పోతుంది ఎక్కడ చూసినా ధర్నాలు రాసరోకలు చేస్తున్నారు నీ పార్టీ నీ మిత్రపక్షముని తల మీద పెట్టుకున్నటువంటి ఎంఐఎం పార్టీ కలిసి పాతబస్తీని గందరగోళం చేస్తున్నాయి మరి దానికి పక్కనే జస్ట్ 4-5 కిలోమీటర్ల దూరంలో కొంగరకలాల్లో నీ సభ ఎట్లా పెట్టుకున్నావు అని ప్రశ్నిస్తున్నాం అల్లరి జరిగేటువంటి ప్లేస్ లోనేమో ని సభ పెట్టుకుంటావు ప్రశాంతంగా ఉండి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభని అడ్డుకునే హక్కు నీకు ఎవడు ఇచ్చాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంది సామాన్య మానవుడికి ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది ఆ ఆర్టికల్ ప్రకారమే మేము ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మా పార్టీ అధ్యక్షుడు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు మేము ఏం చేస్తామో మేము వస్తే నేను చెప్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి 19(1)(a) ఆర్టికల్ ని నువ్వు తీసి పారేస్తావా దాన్ని ఫాలో కావా నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కేసీఆర్ అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నావు అందుకే బార్ బార్ నీవు రాజ్యాంగం మార్చాలని కోరుకుంటున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కేసీఆర్ ఎంత ఆపాలని చూస్తే బీజేపీ అంత పెరుగుతుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొదటి విడత రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా బీజేపీ వశమైపోయినాయని మీ సర్వేలో వచ్చింది మొత్తం రెండు విడతలుగా జరిగిన పాదయాత్ర జరిగినటువంటి ఏరియా మొత్తం ఏ సర్వే చూసినా కూడా కాషాయమయమైంది కేసీఆర్ అరాచక పాలన మాకు వద్దని చెప్పి వాళ్ళందరూ కూడా తర్వాత జరిగినటువంటి సర్వేలు చెప్పారు అందుకే కేసీఆర్ ఫ్యామిలీ గజ 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 వణికిపోతుంది బండి సంజయ్ గారు పేరు వింటే చాలు ఢిల్లీ లిక్కర్ మాఫియాలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల పేర్లు బయటపడుతున్నాయని ఈడీ రైడ్స్ జరిగిన ప్రతి చోట మీ కుటుంబ సభ్యులు మీ సుపుత్రుడి దోస్తులు ఆ దోస్తుల దోస్తులు అందరూ కూడా బయటపడుతున్నారని చెప్పి మీలోకి వణుకు మొదలైంది కానీ తప్పదు నీవు చేసినటువంటి పాపాన్ని భరించాల్సి వస్తుంది ప్రజా సంగ్రామ యాత్రని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఆపలేరు ఇప్పటికైనా మీ అధికారులకు చెప్పి అనుమతిని వెంటనే ఇవ్వమని చెప్పు లేకపోతే ఖచ్చితంగా మా ప్రభువు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయం మా వైపు ఉంటుంది సూర్యుడిని దూరం నుంచే చూడాల నువ్వు చెయ్యి అడ్డం పెట్టి ఆపుతా అంటే సాధ్యం కాదు దాన్ని ముట్టుకుంటా అంటే
బాడి మసైపోతారు. ప్రజా సంగ్రామ యాత్రని బండి సంజయ్ కుమార్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.